हाई फ्रेंड्स एला वेलकम टू अवर चैनल प्रोट्रेडर तेलुगु अकाडमी फ्रेंड्स चैनल में एवरी डे निफ्टी बैंक निफ्टी लेवल्स अच्छे प्रोवाइड एट द एंड ऑफ द डे वाट परफॉर्मेंस चैनल पोस्ट जरूरत सो मैं लेवल्स इच्छा लेवल्स वाट परफॉर्मेंस चूदा प्रीवियस मोन्न वीट की वीडियो अच्छे चयले आ वीडियो एक्सप्लेन एट द सेम टाइम मैं स्टॉक्स मोन भारत बिजली ग्राविटा ऑटो एक्सेल्स दाने गुरी चुपता ओके सो मोदी निफ्टी ने चूदा सो निफ्टी चूसक माटदा निफ्टी ओके प्रीवियस चूदा प्रीवियस सो निफ्टी चूसरा मैं कॉन्सेप्ट अर्थंस इकड़ी गैप गैप नैन वाड़े गैप इंकोट रिवर्सल लेदा ब्रेकअट सो वीटलो यदो मनमईते यूज चेयर सो नेम मेजर यूज गैपटी रिवर्सल लेदा सर्टन टाइम्स अंटे 3 to 4 times अलेवल टेस्ट ब्रेक अच्छे ब्रेकअट यूज मैक्सिमम टाइम्स मात्रम रिवर्सल अंड गैप यूज अंतमी एक्वेदे यूज सो इक चूस इधक गैप लेवल ओके प्रीवियस चूस्ते इधक सपोर्ट इधक सपोर्ट इकडोक सपोर्ट अंड गैप ओके दाने तो इकड निफ्टी चूसरा आ रोज मार्निंग 9:15 की इकड कनुक लेवल दीसुकुन्नट्लयिते आलमोस्ट 2 times इक टेस्ट सो डायरेक्ट ब्रेक डाउन ओके डायरेक्ट ब्रेक डाउन दिन तरह कंटिन्यूशन फॉल सो इक मन चूड़ा एंटे 2 times टेस्ट दा तो ब्रेक डाउन इट कैंडल गमन एपड़ना ऑब्जर्व चेसरा सो इधी मन स्ट्राटजी पार्टन पार्ट चूपन सो इटువంటి క్యాండిల్స్ చూసారా మీరు ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ కనిపిస్తుందా లేదా సో ఇటువంటి క్యాండిల్స్ అండ్ ఇక్కడ గమనించినట్లయితే సేమ్ క్యాండిల్స్ ఉన్నాయా సో అప్పర్ విక్ ఉండదు సో లోవర్ లో చిన్న విక్ ఉంటది అంటే దీని బట్టి మనకి సెల్ ఆర్డర్ ఫ్లో మార్కెట్ లో వస్తుందని మనం అర్థం చేసుకోవాలి దాంతో పాటు ఇక్కడ ఏదైతే ప్యాటర్న్స్ ఉన్నాయో पैटर्न्स कनिपिस्तुन्नाया रिवर्सल पैटर्न बेरिश इंगल्फिंग सो इन केस अक्कड मीकु दोरककपोयिना सरे मल्ली फॉलो चेसिन तर्वात इक्कड चूसारा मीरु इक्कड अगेन रिवर्सल पैटर्न कन्फर्मेशन कैंडल तर्वात इक्कड मीरु एंटर अवच्चु बिकाज़ ऑफ एंदुकंटे इक्कडे वच्चिंदि काबट्टी आल्मोस्ट मीकु अक्कड चूसुकुन्ना सरे शॉर्टिंग आपर्चुनिटी इच्चिंदि इक्कड मीरु एंट्री इच्चिना पैन इव्वकपोयिना आल्मोस्ट 41 पॉइंट्स मी स्टॉप लॉस इक्कड वरकु तीसुकुन्ना 1:4 153 points అయితే ఫాలో అయ్యింది మన లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎట్ ది సేమ్ టైం చూసుకున్నట్లయితే అగైన్ ఇక్కడ నుండి మళ్ళీ రివర్సల్ అయితే అయ్యింది ఆ రోజు నేను అప్డేట్ చేశాను కూడా సో దానితో పాటు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కాన్సెప్ట్ ఇక్కడ ఈ రోజు ఈ లెవెల్స్ తీసుకున్నాం అంటే ఇది ఒక సపోర్ట్ అని అర్థం జస్ట్ సింపుల్ లాజిక్ అగైన్ ఇక్కడ ఒక సపోర్ట్ అంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఇక్కడ ఒక సపోర్ట్ అంటే 3 సపోర్ట్స్ ఆల్్రెడీ ఇది ఒకటి 3 ఆల్మోస్ట్ 3 టైమ్స్ టెస్ట్ అయిపోయింది బ్రేక్ అయిన వెంటనే రీటెస్ట్ రివర్సల్ కోసం మనం చూడాలి దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆల్్రెడీ బ్రేక్ అవుట్ అగైన్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చి రీటెస్ట్ చేసి రివర్సల్ పై వైపు నేను చెప్తున్నా ఇక్కడ అగైన్ ఇక్కడ కూడా సపోర్ట్ ఫైనల్ గా ఏమైపోయింది ఇది బ్రేక్ అయిపోయింది రైట్ ఇది బ్రేక్ అయిందా ఒకే క్యాండిల్ తో బ్రేక్ అయిందా బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ రివర్సల్స్ చూడొచ్చు మీరు ఇక్కడ రివర్సల్ ఉందా షూటింగ్ స్టార్ లేదు మనం అట్లా కాదు కాబట్టి ప్రీవియస్ గా ఇంకేమైనా జోన్స్ ఉన్నాయా ఏదైనా జోన్ ఉందంటే ఇది రైట్ మనం తీసుకున్న ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 టైమ్స్ టెస్ట్ అయిపోయింది ఇది కూడా బ్రేక్ అయిన తర్వాత మీరు ఎంటర్ అవ్వొచ్చు రైట్ ఇది కూడా బ్రేక్ అయిన తర్వాత మీరు ఎంటర్ అవ్వొచ్చు ఇది బ్రేక్ అయిపోయింది మనకి రివర్సల్ ఎక్కడ వచ్చింది ఇక్కడ ఎక్కడైనా రివర్సల్ ఉన్నాయా పర్ఫెక్ట్ రివర్సల్ పైన అయితే ఉంది ఇంకెక్కడైనా రివర్సల్స్ ఉన్నాయా సో ఇక్కడ రిజెక్షన్ వచ్చింది ఇక్కడ వచ్చింది దాని తర్వాత ఇక్కడ చూసుకున్న పర్ఫెక్ట్ రివర్సల్ మీకు ఇక్కడ వచ్చింది రైట్ స్టాప్ లాస్ ప్యాటర్న్ యొక్క హై మీద మీరు కంగారు పడకుండా వెయిట్ చేసినట్లయితే ఇటువంటి ఎంట్రీస్ వస్తూ ఉంటాయి గుర్తుంచుకోండి సమ్ టైమ్స్ ఎమోషనల్ గా కంట్రోల్ అవ్వకపోతే మనం కష్టం సమ్ టైమ్స్ ఎమోషనల్ గా కంట్రోల్ అవ్వలేం అది కూడా ఉంటది బట్ 20% అది ఉంటే 80% మనం కంట్రోల్ లో ఉండాలి ओके इकड़ी एंट्री इच्छा सर सो स्मॉल स्टॉप लॉस तो मेरे सूपर ट्रेंड मात्रम कंपलसरी फॉलो अवंडी एदर अदि ग्रीन अयिते एग्जिट अयिपोंडी दैट्स इट इदि काबट्टि इंको एंट्री
సో కంపల్సరీ ట్రెండ్ రైడ్ చేయాలంటే అది మాత్రం ఫాలో ఉండాలి. ఆల్మోస్ట్ మనకి 175 పాయింట్స్ విత్ స్టాప్ లాస్తో 70 పాయింట్స్, అంటే 1:2 అయితే ఈజీగా వర్క్ అయింది. మీరు సూపర్ టర్న్ 7.3ని తప్పకుండా యూస్ చేయండి ట్రెండ్ని రైడ్ చేయడానికి. మీకు ఇప్పటివరకు ఇంకా రివర్సల్ అయితే రాలేదు, ఇప్పుడు రివర్సల్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవటమే, ఇంకా మనం వెయిట్ చేసేది ఏముండదు. ఆల్మోస్ట్ 204 పాయింట్స్ ఇంకొంచెం డ్రాప్ చేసినట్లయితే ఓకే 227 అనుకోండి, 228 అట్లా, 1:2, 1:3. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ కాన్సెప్ట్ని మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీది ఫస్ట్ సెకండ్ అండ్ గ్యాప్ థర్డ్ ఫోర్త్, సో ఫైనల్లీ ఇక్కడ బ్రేక్ అయిపోయింది. రీటెస్ట్ కంటిన్యూషన్ ఫాల్ అంటే ఇక్కడ ఏదైతే రీస్టెన్స్కి యాక్ట్ చేసిందో బ్రేక్ అయిన తర్వాత సపోర్ట్కి యాక్ట్ చేయాలి. సో సపోర్ట్ తీసుకుందా, వెళ్ళింది సపోర్ట్ తీసుకుందా, సో ఫైనల్గా బ్రేక్ అయిపోయింది. మళ్ళీ ఇదేమైపోతుంది, బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ చేస్తే ఇది సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ అయిపోతుంది. దాంతోపాటు ఇక్కడ ప్రీవియస్కి వెళ్ళి చూస్తే ఇవి కూడా రెసిస్టెన్స్ ఏరియా, రెసిస్టెన్స్ ఏరియా, రెసిస్టెన్స్ ఏరియా. సో ఈ లెవెల్ని ప్లేస్ చేయడం రావాలి మీకు, ఓకేనా? లెవెల్ ప్లేస్ చేయడం వస్తే ఈజీ అన్నమాట చేయడానికి. సో ఇక్కడ ఇది తీసేసినట్లయితే మీకు ఇందాక చార్ట్లో చూపించాను సేమ్ క్యాండిల్ ఉందా, ఇదే క్యాండిల్ ఇక్కడ ఉందా, సేమ్ ఆర్డర్ ఫ్లో. ఆర్డర్ ఫ్లో అంటే ఏం లేదు, క్యాండిల్ స్ట్రక్చర్ అంతే, రాకెట్ సైన్స్ కాదు మళ్ళీ ఏదో అనుకున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం సూపర్ ట్రెండ్ అప్లై చేస్తే ఇక్కడ నేను మీకు హైప్ చేయట్లేదు స్ట్రాటజీని, ఓకే సింపులే అని చెప్తున్నాను. హైప్ చేయచ్చు ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా అని, సో అంత అవసరం లేదు, సింపుల్గా ఉంటుంది సింపుల్. ఓకే, ఇన్ డెప్త్ కొంచెం లెవెల్స్ ప్లేస్ చేయడం మీకు రావాలి అంటే నేర్చుకోవాల్సి ఉంటుంది, అది వస్తే సరిపోతుంది. సో ఇక్కడ సేమ్ క్యాండిల్ స్ట్రక్చర్ ఉందా, సేమ్ క్యాండిల్ స్ట్రక్చర్ మీరు కనుక షార్ట్ పొజిషన్ తీసుకున్నట్లయితే షార్ట్ ఎంట్రీ. సో దీని మీద స్టాప్ లాస్ ఆల్మోస్ట్ ఆ రోజు మనకి ఎక్కడా కూడా సూపర్ ట్రెండ్ రివర్సల్ అవ్వలేదు 1000 పాయింట్స్ వరకు, 1:7 అట్లా. సో ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అప్పుడు తీసేస్తాం, ఓకేనా? ఇక్కడ స్ట్రక్చర్ సేమ్ స్ట్రక్చర్స్ నేను ఏదైతే చెప్తున్నానో నేర్పిస్తున్నానో సేమ్ స్ట్రక్చర్స్ ఇక్కడ ఫామ్ అవుతాయి, అప్పుడు మాత్రమే మనం ఎంట్రీ ఇస్తాం, లేకపోతే ఎంట్రీ ఇవ్వం అన్నమాట. దాంతోపాటు బీబీఎల్ గురించి మాట్లాడుకున్నాం. బీబీఎల్ ఏంటి అంటే, సో మార్కెట్ చాలా ఫాల్ అయింది, మీరు కూడా చూస్తున్నారు అదాని స్టాక్స్ అయితే అసలు బ్లడ్ బ్లీడింగ్, అసలు ఎట్లా అంటే అట్లా ఫాల్ అయిపోయాయి. 20%, 19%, 14%, 9%, ఈ 2 డేస్లోనే 30% ఫాల్ అయిపోయాయి. దాంతోపాటు ఇండెక్స్లు కూడా 5% ఫాల్ అయిపోయాయి. సో ఇది స్టేబుల్ అయితే అవ్వలేదు బీబీఎల్. స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది, స్టాప్ లాస్ని తీసుకుని బయటకు వచ్చేయటమే. ఇన్ కేసు ఇక్కడ మీరు 50 క్వాంటిటీ ఎంట్రీ ఉంటే ఇంకా మంచిది. సో 50% స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి ఎగ్జిట్ అయిపోతుంది. దాంతోపాటు మనం గ్రావిటా 3% ఇచ్చింది, మళ్ళీ ఈరోజు 3% పడిపోయింది అనుకుంటా, చూద్దాం. సో గ్రావిటా అయితే ఇంకా స్టేబుల్గానే ఉంది, మన లెవెల్ మీదనే ఉంది, నో ఇష్యూస్, వెయిట్ చేద్దాం దీనికోసం. సో ఈరోజు ఇక్కడికైతే 4% ఇచ్చింది అనుకోండి, చూస్తాను. సో మనం ఎంటర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 5% వచ్చింది, 5% మనం క్లోజింగ్ టైంలో కదా ఎంటర్ అయ్యేది, ఈ క్లోజింగ్ టైంని మీరు తీసుకున్నా సరే ఆల్మోస్ట్ మనకి 5%. ఈరోజు 5% పడిపోయింది, నో ప్రాబ్లం. ఇన్ కేస్ 5% బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి, 1 డేలో వచ్చేసింది కాబట్టి. దాని తర్వాత ఆటో యాక్సెల్స్, AXLES, సో ఆటో యాక్సెల్స్ కూడా, సో ఆటో యాక్సెల్స్ కూడా రికమెండ్ చేయడం అయితే జరిగింది. ఆటో యాక్సెల్స్ మన గ్రూప్లో అయితే ఇచ్చాను. సో ఆల్మోస్ట్ ఏంటి అంటే ఆటో యాక్సెల్ ఎలా ఉందంటే ఇక్కడ చూడండి. సో మనం ఎందుకు తీసుకున్నాం అనేది చూడండి. సో ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్, రైట్? సో ఇక్కడ మేజర్ రెసిస్టెన్సే ఉంది, ఎట్లయితే బీబీఎల్లో వచ్చిందో ఇది కూడా అట్లాగే ఉంది. బట్ దీన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటి, చాలా బాగా కన్సల్టేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అంటే మనం చూపిస్తాను ఒకసారి, మీరు నేర్చుకోండి, నేర్చుకుంటేనే మీరు ఫర్దర్గా చేయగలరు ఏదైనా, లేకపోతే చేయలేరు. సో చాలా సింపుల్ ట్రిక్స్ ఇవి అయితే. సో మంత్లీ హై, ఇది ప్రీవియస్ మంత్ హై, ఓకే మంత్ ఇప్పుడే వాల్యూమ్ కూడా అవుతుంది. స్టాక్ ఎక్కడి వరకు పోతుందని ఎవరికి తెలియదండి. సో నాకు తెలీదు,
మీకు తెలియదు. బట్ కాన్సెప్ట్ ప్రకారం ఉన్నప్పుడు ఎంటర్ అవ్వడమే, ఎంటర్ అయినప్పుడు టార్గెట్ వస్తే టార్గెట్ తీసుకోవడం, లేదు స్టాప్ లాస్ వస్తే స్టాప్ లాస్ తీసుకోవడం, అంతకుమించి ఏముండదు. ఎక్కువ ఆలోచించి బుర్రపాటు చేసుకోవద్దా, ఇది ఎందుకు రాలేదు, అది ఎందుకు రాలేదని. సో మనం మాట్లాడుకున్నట్లుగా 3-4 టచ్చెస్ ఉన్నాయి, బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ రీటెస్ట్ చేసి పైకి వెళ్తుంది. అర్థమైంది మీకు? ఇది 45 డిగ్రీస్ యాంగిల్, 45. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 1, 2, 3, 4, 5 ఫైవ్ టైమ్స్ టెస్ట్ అయింది. సో బ్రేక్ అయింది, మంత్లీ హైని కూడా బ్రేక్ అయింది, రీటెస్ట్ చేసి వెళ్తుంది. అందుకోసం మనం తీసుకున్నాం, ఏదర్ ఇక్కడ నుండి ఇది కిందకు వస్తుంది అనుకో స్టాప్ లాస్, ఏదర్ టార్గెట్ వచ్చింది అనుకోండి ఇది కూడా బ్రేక్ అయిపోతే మనకి ఆల్మోస్ట్ మంచి టార్గెట్ వస్తుంది. మార్కెట్ కనుక ఫాలో అవ్వకపోయి ఉన్నట్లయితే మంచిగా మూవ్ అయ్యేది, బీబీఎల్ కూడా మూవ్ అయ్యేది, నో ఇష్యూస్. సో స్టాప్ లాస్ కొట్టింది కాబట్టి తీసేసుకున్నాం అంతే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అందుకోసం తీసుకున్నాం అనమాట. ఇది మనకి రెసిస్టెన్స్ అయితే ఉంది, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మంచి మూవ్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ కన్సల్టేషన్లో కూడా వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ ఇప్పుడు ఈరోజు ఫాల్ అయినా సరే ఎక్కువ ఫాల్ అవ్వలేదు. రేపు చూద్దాం, రేపు కనుక ఇది మళ్ళీ రెస్పెక్ట్ చేసి కిందకు వస్తుందంటే ఎగ్జిట్ అయిపోదాం కాస్ట్ కాస్ట్. దాంతోపాటు బీబీఎల్ అయితే బీబీఎల్ ఎంట్రీ, దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. బీబీఎల్ కూడా సేమ్ స్ట్రక్చర్, బట్ ఏంటంటే ఇది బ్రేక్ అవ్వలేదు. ఇందా మాట్లాడుకున్నట్లుగా పెద్ద క్యాండిల్ అయితే వచ్చింది, ఇది కూడా బ్రేక్ అయ్యి సస్టైన్ అయి ఉంటే బెటర్. ఇక్కడ చూసుకున్నారా, ఫాల్ అయ్యేటప్పుడు చాలా లో వాల్యూమ్స్తో ఫాల్ అవుతుంది, నో ఇష్యూస్, ఇది రికవర్ అవ్వచ్చు అనుకోండి నేను అనుకుంటున్నాను. అగైన్ ఈ హైయర్ని కనుక బ్రేక్ చేస్తే అగైన్ మనం ఎంటర్ అవుతాం, నో ఇష్యూస్. ఏదైతే ఇక్కడ 5% పోయిందో ఆ 5% మళ్ళీ మనం గెయిన్ చేయొచ్చు, నో ఇష్యూస్. మార్కెట్ స్టేబుల్ అవ్వనివ్వండి. ఓకే, ఈరోజుది ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా స్టాక్స్ రికమెండేషన్ కావాలి అనుకుంటే మనం మాట్లాడుకున్న క్రైటీరియాని బట్టి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీడే నేను స్టాక్ లిస్ట్ అయితే మీకు వాట్సాప్ ద్వారా అయితే పంపిస్తూ ఉంటాను. సేమ్ కాన్సెప్ట్, ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ మాట్లాడమో ఆ కాన్సెప్ట్ ప్రకారమే స్టాక్స్ని సెలెక్ట్ చేసి, ఐ మీన్ స్క్రీనర్లో వచ్చిన స్టాక్స్ నేను పంపిస్తాను, దాన్ని మీరు ఎనలైజ్ చేసుకుని ఎంట్రీ ఇవ్వండి. మీకు ఏదైనా దానిలో డౌట్ ఉంటే నేను క్లారిఫై ఇస్తాను, నా వైపు నుండి నేను కూడా రికమెండ్ చేస్తూ ఉంటాను నాకు మంచిగా అనిపించిన స్టాక్స్ని. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోట్రైడర్ తెలుగు అకాడమీ. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మనం ఎవ్రీడే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాటి యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఈ ఛానల్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం ఇచ్చిన లెవెల్స్, ఈరోజు ఇచ్చిన లెవెల్స్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. ప్రీవియస్గా మొన్న అయితే నేను ఈ వీటికి వీడియో అయితే చేయలేదు, ఆ వీడియోని కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ది సేమ్ టైం మనం ఏదైతే స్టాక్స్ తీసుకున్నామో, మొన్న భారత్ బిజ్లీ, గ్రావిటా, ఆటో యాక్సెల్స్, దాని గురించి కూడా చెప్తాను. ఓకే, సో మొదటిగా నిఫ్టీని అయితే చూద్దాం. సో నిఫ్టీ చూసుకున్నట్లయితే ఈ రోజుది మాట్లాడదాం నిఫ్టీ. ఓకే, ప్రీవియస్ది కూడా ఒకసారి చూద్దాం, ప్రీవియస్ది కూడా. సో నిఫ్టీ చూసారా, మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది గ్యాప్, గ్యాప్ గుర్తుందా? నేను వాడేది ఒకటి గ్యాప్, ఇంకొకటి రివర్సల్ లేదా బ్రేక్అవుట్. సో వీటిల్లో ఏదో ఒకటి మనమైతే యూజ్ చేయాలి. సో నేను మేజర్గా యూజ్ చేసేది గ్యాప్ ఒకటి, ఒకటి రివర్సల్ లేదా సర్టన్ టైమ్స్, అంటే 3-4 టైమ్స్ ఆ లెవెల్ని టెస్ట్ చేసి బ్రేక్ అయిపోతే బ్రేక్అవుట్ని యూస్ చేస్తాను. మ్యాక్సిమం టైమ్స్ మాత్రం రివర్సల్ అండ్ గ్యాప్ని యూస్ చేస్తాను, అంతకుమించి ఎక్కువ ఏదైతే యూస్ చేయను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక గ్యాప్ లెవెల్. ఓకే, మీరు ప్రీవియస్గా వెళ్ళి చూస్తే ఇది ఒక సపోర్ట్ కూడా ఉంటుంది, ఇది ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ గ్యాప్ కూడా. ఓకే, దానితో పాటు ఇక్కడ నిఫ్టీని చూసారా, ఆ రోజు మార్నింగ్ 9:15 ఇక్కడ కనుక మీరు ఇంకొక లెవెల్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 2 టైమ్స్ ఇక్కడ టెస్ట్ అయిపోయింది. సో డైరెక్ట్గా బ్రేక్డౌన్, ఓకే డైరెక్ట్గా బ్రేక్డౌన్ అయిందా, దాని తర్వాత కంటిన్యూషన్ ఫాల్. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే 2 టైమ్స్ టెస్ట్ అయిపోయింది, దాంతోపాటు బ్రేక్డౌన్. ఇటువంటి క్యాండిల్ మీరు ఎప్పుడన్నా గమనించారా, ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? సో ఇది మన స్ట్రాటజీలో ఒక పార్ట్ అన్నమాట, పార్ట్ చూపిస్తాను మీకు. సో ఇటువంటి క్యాండిల్స్ చూసారా మీరు, ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ కనిపిస్తుందా లేదా? సో ఇటువంటి క్యాండిల్స్ అండ్ ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ గమనించినట్లయితే సేమ్ క్యాండిల్స్ ఉన్నాయా? సో అప్పర్ విక్ ఉండదు, సో లోవర్లో చిన్న విక్ ఉంటుంది, అంటే దీన్ని బట్టి మనకి సెల్ ఆర్డర్ ఫ్లో మార్కెట్లో వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ ఏదైతే ప్యాటర్న్స్ ఉన్నాయో,
ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయా? రివర్సల్ ప్యాటర్న్, బేరిష్ ఇంగల్ఫింగ్. సో ఇన్ కేస్ అక్కడ మీకు దొరకకపోయినా సరే మళ్ళీ ఫాలో వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ అగైన్ రివర్సల్ ప్యాటర్న్, కన్ఫర్మేషన్ క్యాండిల్ తర్వాత ఇక్కడే మీరు ఎంటర్ అవ్వచ్చు. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇక్కడే వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ మీకు అక్కడ చూసుకున్నా సరే షార్టింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఇక్కడ మీరు ఎంట్రీ ఇచ్చిన పైన ఇవ్వకపోయినా ఆల్మోస్ట్ 41 పాయింట్స్ మీ స్టాప్ లాస్. ఇక్కడ వరకు తీసుకున్న 1:4, 153 పాయింట్స్ అయితే ఫాల్ అయింది మన లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత. ఎట్ ది సేమ్ టైం చూసుకున్నట్లయితే అగైన్ ఇక్కడ నుండే మళ్ళీ రివర్సల్ అయితే అయింది. ఆ రోజు నేను అప్డేట్ చేశాను కూడా. సో దానితో పాటు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కాన్సెప్ట్, ఇక్కడ ఈరోజు ఈ లెవెల్స్ తీసుకున్నాం అంటే ఇది ఒక సపోర్ట్ అని అర్థం. జస్ట్ సింపుల్ లాజిక్, అగైన్ ఇక్కడ ఒక సపోర్ట్ అంటే ఇక్కడ ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్ అంటే 3 సపోర్ట్స్ ఆల్రెడీ, ఇది ఒకటి 3, ఆల్మోస్ట్ 3 టైమ్స్ టెస్ట్ అయిపోయింది. బ్రేక్ అయిన వెంటనే రీటెస్ట్ రివర్సల్ కోసం మనం చూడాలి. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ బ్రేక్అవుట్, అగైన్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చి రీటెస్ట్ చేసి రివర్సల్, రీటెస్ట్ చేసి రివర్సల్ పై వైపు నేను చెప్తుంది. ఇక్కడ అగైన్ ఇక్కడ కూడా సపోర్ట్, ఫైనల్గా ఏమైపోయింది, ఇది బ్రేక్ అయిపోయింది రైట్. ఇది బ్రేక్ అయిందా, ఒకే క్యాండిల్తో బ్రేక్ అయిందా? బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ రివర్సల్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ రివర్సల్ ఉందా షూటింగ్ స్టార్? లేదు, మనం అట్లా కాదు కాబట్టి ప్రీవియస్గా ఇంకేమైనా జోన్స్ ఉన్నాయా, ఏదైనా జోన్ ఉందంటే ఇది రైట్. మనం తీసుకున్నాం ఫస్ట్, సెకండ్, థర్డ్, 3 టైమ్స్ టెస్ట్ అయిపోయింది. ఇది కూడా బ్రేక్ అయిన తర్వాత మీరు ఎంటర్ అవ్వచ్చు రైట్. ఇది కూడా బ్రేక్ అయిన తర్వాత మీరు ఎంటర్ అవ్వచ్చు. ఇది బ్రేక్ అయిపోయింది, మనకి రివర్సల్ ఎక్కడ వచ్చింది? ఇక్కడెక్కడైనా రివర్సల్ ఉన్నాయా? పర్ఫెక్ట్ రివర్సల్ పైన అయితే ఉంది. ఇంకెక్కడైనా రివర్సల్స్ ఉన్నాయా? సో ఇక్కడ రిజెక్షన్, 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 రిజెక్షన్ వచ్చింది, ఇక్కడ ఇక్కడ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ చూసుకున్న పర్ఫెక్ట్ రివర్సల్ మీకు ఇక్కడ వచ్చింది రైట్. స్టాప్ లాస్ ప్యాటర్న్ యొక్క హై మీద మీరు కంగారు పడకుండా వెయిట్ చేసినట్లయితే ఇటువంటి ఎంట్రీస్ వస్తూ ఉంటాయి, గుర్తుంచుకోండి. సమ్టైమ్స్ ఎమోషనల్గా కంట్రోల్ అవ్వకపోతే మనం కష్టం. సమ్టైమ్స్ ఎమోషనల్గా కంట్రోల్ అవ్వలేము, అది కూడా ఉంటుంది. బట్ 20% అది ఉంటే 80% మనం కంట్రోల్లో ఉండాలి. ఓకే, ఇక్కడ మీరు ఎంట్రీ ఇచ్చినా సరే, సో స్మాల్ స్టాప్ లాస్తో మీరు సూపర్ ట్రెండ్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి. ఏదో అది గ్రీన్ అయితే ఎగ్జిట్ అయిపోండి, దట్స్ ఇట్. ఇది కాకపోతే ఇంకొక ఎంట్రీ. సో కంపల్సరీ ట్రెండ్ రైడ్ చేయాలంటే అది మాత్రం ఫాలో ఉండి. ఆల్మోస్ట్ మనకి 175 పాయింట్స్ విత్ స్టాప్ లాస్తో 70 పాయింట్స్, అంటే 1:2 అయితే ఈజీగా వర్క్ అయింది. మీరు సూపర్ ట్రెండ్ 7-3ని తప్పకుండా యూజ్ చేయండి ట్రెండ్ని రైడ్ చేయడానికి. మీకు ఇప్పటివరకు ఇంకా రివర్సల్ అయితే రాలేదు, ఇప్పుడు రివర్సల్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవటమే, ఇంకా మనం వెయిట్ చేసేది ఏముండదు. ఆల్మోస్ట్ 204 పాయింట్స్ ఇంకొంచెం డ్రాప్ చేసినట్లయితే ఓకే 227 అనుకోండి, 228 అట్లా, 1:2, 1:3. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ కాన్సెప్ట్ని మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ ఇది ఫస్ట్, సెకండ్ అండ్ గ్యాప్ థర్డ్, ఫోర్త్. సో ఫైనల్లీ ఇక్కడ బ్రేక్ అయిపోయింది, రీటెస్ట్ కంటిన్యూషన్ ఫాల్. అంటే ఇక్కడ ఏదైతే రీస్టెన్స్కి యాక్ట్ చేసిందో బ్రేక్ అయిన తర్వాత సపోర్ట్కి యాక్ట్ చేయాలి. సో సపోర్ట్ తీసుకుందా, వెళ్ళింది సపోర్ట్ తీసుకుందా, సో ఫైనల్గా బ్రేక్ అయిపోయింది. మళ్ళీ ఇదేమైపోతుంది, బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ చేస్తే ఇది సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ అయిపోతుంది. దాంతోపాటు ఇక్కడ ప్రీవియస్కి వెళ్ళి చూస్తే ఇవి కూడా రెసిస్టెన్స్ ఏరియా, రెసిస్టెన్స్ ఏరియా, రెసిస్టెన్స్ ఏరియా. సో ఈ లెవెల్ని ప్లేస్ చేయడం రావాలి మీకు, ఓకేనా? లెవెల్ ప్లేస్ చేయడం వస్తే ఈజీ అన్నమాట చేయడానికి. సో ఇక్కడ ఇది తీసేసినట్లయితే మీకు ఇందాక చార్ట్లో చూపించాను సేమ్ క్యాండిల్ ఉందా, ఇదే క్యాండిల్ ఇక్కడ ఉందా, సేమ్ ఆర్డర్ ఫ్లో. ఆర్డర్ ఫ్లో అంటే ఏం లేదు, ఆ క్యాండిల్ స్ట్రక్చర్ అంతే, రాకెట్ సైన్స్ కాదు, మళ్ళీ ఏదో అనుకున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం సూపర్ ట్రెండ్ అప్లై చేస్తే ఇక్కడ నేను మీకు హైప్ చేయట్లేదు స్ట్రాటజీని, ఓకే సింపులే అని చెప్తున్నాను. హైప్ చేయచ్చు ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా అని, సో అంత అవసరం లేదు, సింపుల్గా ఉంటుంది సింపుల్. ఓకే, ఇన్ డెప్త్ కొంచెం లెవెల్స్ ప్లేస్ చేయడం మీకు రావాలి అంటే నేర్చుకోవాల్సి ఉంటుంది, అది వస్తే సరిపోతుంది. సో ఇక్కడ సేమ్ క్యాండిల్ స్ట్రక్చర్ ఉందా, సేమ్ క్యాండిల్ స్ట్రక్చర్. మీరు కనుక షార్ట్ పొజిషన్ తీసుకున్నట్లయితే షార్ట్ ఎంట్రీ. సో దీని మీదనే స్టాప్ లాస్. ఆల్మోస్ట్ ఆ రోజు మనకి ఎక్కడ కూడా సూపర్ ట్రెండ్ రివర్సల్ అవ్వలేదు 1000 పాయింట్స్ వరకు, 1:7 అట్లా. సో ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అప్పుడు తీసేస్తాం.
ఓకేనా? ఇక్కడ స్ట్రక్చర్ సేమ్ స్ట్రక్చర్స్ నేను ఏదైతే చెప్తున్నానో నేర్పిస్తున్నానో సేమ్ స్ట్రక్చర్స్ ఇక్కడ ఫామ్ అవుతాయి, అప్పుడు మాత్రమే మనం ఎంట్రీ ఇస్తాం, లేకపోతే ఎంట్రీ ఇవ్వము అన్నమాట. దాంతోపాటు బీబీఎల్ గురించి మాట్లాడుకున్నాం. బీబీఎల్ ఏంటి అంటే, సో మార్కెట్ చాలా ఫాల్ అయింది, మీరు కూడా చూస్తున్నారు. అదాని స్టాక్స్ అయితే అసలు బ్లడ్ బ్లీడింగ్, అసలు ఎట్లా అంటే అట్లా ఫాల్ అయిపోయాయి. 20%, 19%, 14%, 9%, ఈ 2 డేస్లోనే 30%, 25%, 30% ఫాల్ అయిపోయాయి. దాంతోపాటు ఇండెక్స్లు కూడా 5% ఫాల్ అయిపోయాయి. సో ఇది స్టేబుల్ అయితే అవ్వలేదు బీబీఎల్. స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది, స్టాప్ లాస్ తీసుకుని బయటకు వచ్చేయటమే. ఇన్ కేస్ ఇక్కడ మీరు 50 క్వాంటిటీ ఎంట్రీ ఉంటే ఇంకా మంచిది. సో 50% స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి ఎగ్జిట్ అయిపోతుంది. దాంతోపాటు మనం గ్రావిటా 3% ఇచ్చింది, మళ్ళీ ఈరోజు 3% పడిపోయింది అనుకుంటా, చూద్దాం. సో గ్రావిటా అయితే ఇంకా స్టేబుల్గానే ఉంది, మన లెవెల్ మీదనే ఉంది, నో ఇష్యూస్, వెయిట్ చేద్దాం దీనికోసం. సో ఈరోజు ఇక్కడికైతే 4% ఇచ్చింది అనుకుంటా, చూస్తాను. సో మనం ఎంటర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 5% వచ్చింది, 5%. మనం క్లోజింగ్ టైంలో కదా ఎంటర్ అయ్యేది, క్లోజింగ్ టైంని మీరు తీసుకున్నా సరే ఆల్మోస్ట్ మనకి 5%. ఈరోజు 5% పడిపోయింది, నో ప్రాబ్లం. ఇన్ కేస్ 5% బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి, 1 డేలో వచ్చేసింది కాబట్టి. దాని తర్వాత ఆటో యాక్సెల్స్, AXLES. సో ఆటో యాక్సెల్స్ కూడా, సో ఆటో యాక్సెల్స్ కూడా రికమెండ్ చేయడం అయితే జరిగింది. ఆటో యాక్సెల్స్ మన గ్రూప్లో అయితే ఇచ్చాను. సో ఆల్మోస్ట్ ఏంటి అంటే ఆటో యాక్సెల్ ఎలా ఉందంటే ఇక్కడ చూడండి. సో మనం ఎందుకు తీసుకున్నాం అనేది చూడండి. సో ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్, రైట్? సో ఇక్కడ మేజర్ రెసిస్టెన్సే ఉంది, ఎట్లయితే బీబీఎల్లో వచ్చింది ఇది కూడా అట్లాగే ఉంది. బట్ దీన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటి, చాలా బాగా కన్సల్టేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అంటే మనం చూపిస్తాను ఒకసారి, మీరు నేర్చుకోండి, నేర్చుకుంటేనే మీరు ఫర్దర్గా చేయగలరు ఏదైనా, లేకపోతే చేయలేరు. సో చాలా సింపుల్ ట్రిక్స్ ఇవి అయితే. సో మంత్లీ హై, ఇది ప్రీవియస్ మంత్ హై, ఓకే. మంత్ ఇప్పుడే వాల్యూమ్ కూడా అవుతుంది. స్టాక్ ఎక్కడ వరకు పోతుందని ఎవరికి తెలియదండి. సో నాకు తెలియదు, మీకు తెలియదు, బట్ కాన్సెప్ట్ ప్రకారం ఉన్నప్పుడు ఎంటర్ అవ్వడమే. ఎంటర్ అయినప్పుడు టార్గెట్ వస్తే టార్గెట్ తీసుకోవడం, లేదు స్టాప్ లాస్ వస్తే స్టాప్ లాస్ తీసుకోవడం, అంతకుమించి ఏముండదు. ఎక్కువ ఆలోచించి బుర్రపాటు చేసుకోవద్దా, ఇది ఎందుకు రాలేదు, అది ఎందుకు రాలేదని. సో మనం మాట్లాడుకున్నట్లుగా 3-4 టచ్చెస్ ఉన్నాయి, బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ రీటెస్ట్ చేసి పైకి వెళ్తుంది. అర్థమైంది మీకు? ఇది 45 డిగ్రీస్ యాంగిల్, 45, ఓకే. సో ఇక్కడ చూసుకుంటే 1, 2, 3, 4, 5 టైమ్స్ టెస్ట్ అయింది. సో బ్రేక్ అయింది, మంత్లీ హైని కూడా బ్రేక్ అయింది, రీటెస్ట్ చేసి వెళ్తుంది. అందుకోసం మనం తీసుకున్నాం. ఏదర్ ఇక్కడ నుండి ఇది కిందకు వస్తుంది అనుకో స్టాప్ లాస్, ఏదర్ టార్గెట్ వచ్చింది అనుకోండి ఇది కూడా బ్రేక్ అయిపోతే మనకి ఆల్మోస్ట్ మంచి టార్గెట్ వస్తుంది. మార్కెట్ కనుక ఫాలో అవ్వకపోయి ఉన్నట్లయితే మంచిగా మూవ్ అయ్యేది, బీబీఎల్ కూడా మూవ్ అయ్యేది, నో ఇష్యూస్. సో స్టాప్ లాస్ కొట్టింది కాబట్టి తీసేసుకున్నాం అంతే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అందుకోసం తీసుకున్నాం అనమాట. ఇది మనకి రెసిస్టెన్స్ అయితే ఉంది, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మంచి మూవ్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ కన్సల్టేషన్లో కూడా వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ ఇప్పుడు ఈరోజు ఫాల్ అయినా సరే ఎక్కువ ఫాల్ అవ్వలేదు. రేపు చూద్దాం, రేపు కనుక ఇది మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసి కిందకు వస్తుందంటే ఎగ్జిట్ అయిపోతాం కాస్ట్ టు కాస్ట్. దాంతోపాటు బీబీఎల్ అయితే, బీబీఎల్ ఎంట్రీ దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. బీబీఎల్ కూడా సేమ్ స్ట్రక్చర్, బట్ ఏంటంటే ఇది బ్రేక్ అవ్వలేదు. ఇందా చెప్పినట్టు, ఇందా మాట్లాడుకున్నట్లుగా పెద్ద క్యాండిల్ అయితే వచ్చింది, ఇది కూడా బ్రేక్ అయ్యి సస్టైన్ అయి ఉంటే బెటర్. ఇక్కడ చూసుకున్నారా, ఫాల్ అయ్యేటప్పుడు చాలా లో వాల్యూమ్స్తో ఫాల్ అవుతుంది, నో ఇష్యూస్, ఇది రికవర్ అవ్వచ్చు అనుకోండి నేను అనుకుంటున్నాను. అగైన్ ఈ హైయని కనుక బ్రేక్ చేస్తే అగైన్ మనం ఎంటర్ అవుతాం, నో ఇష్యూస్. ఏదైతే ఇక్కడ 5% పోయిందో ఆ 5% మళ్ళీ మనం గెయిన్ చేయొచ్చు, నో ఇష్యూస్. మార్కెట్ స్టేబుల్ అవ్వనివ్వండి, ఓకే. ఈ రోజుది ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా స్టాక్స్ రికమెండేషన్ కావాలి అనుకుంటే మనం మాట్లాడుకున్న క్రైటీరియాని బట్టి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీడే నేను స్టాక్ లిస్ట్ అయితే మీకు వాట్సాప్ ద్వారా అయితే పంపిస్తూ ఉంటాను. సేమ్ కాన్సెప్ట్, ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ మాట్లాడమో ఆ కాన్సెప్ట్ ప్రకారమే స్టాక్స్ని సెలెక్ట్ చేసి, ఐ మీన్ స్క్రీనర్లో వచ్చిన స్టాక్స్ నేను పంపిస్తాను, దాన్ని మీరు ఎనలైజ్ చేసుకుని ఎంట్రీ ఇవ్వండి. మీకు ఏదైనా దానిలో డౌట్ ఉంటే నేను క్లారిఫై ఇస్తాను, నా వైపు నుండి నేను కూడా రికమెండ్ చేస్తూ ఉంటాను నాకు మంచిగా అనిపించిన స్టాక్స్ని, ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.